ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఎంజాయ్ చేస్తున్నారులే, చక్కగా కొట్లాడుకుంటున్నారు వీళ్ళు. మనకి మంచి టైం పాస్ అవుతుంది. రోజుకొకళ్ళు ఒక్కొక్క ఛానల్కి వెళ్ళి అత్తరు సాయి బోరారా అని చెప్పేసి భలే పాడుకుంటున్నారు. వీళ్ళందరికీ కౌంటర్లు ఇవ్వలేక ఒక్కదాన్ని అయిపోయాను. ఎవరి కాళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ నేను లావ్ అయిపోతాను కదా. అసలు రీసెంట్గా చెన్నై నుంచి లావ్ అయిపోయి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? నేను సరిగ్గా వెనక్కి ఇవ్వలేదు. వెనక్కి ఇవ్వడానికి మళ్ళీ వచ్చి మళ్ళీ నేను తగ్గిపోవాలని వచ్చా. ఈలోగా మళ్ళీ కొత్త కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు మనకి. పొద్దున్న నుంచి కాల్స్ మీకు కనబడవులే నాకు తెలిసి. ఇగో ఇవన్నీ నెంబర్స్. ఒరే కౌశల్ ఆర్మీ, పాపం ఆల్మోస్ట్ గొర్రెలన్నీ, పాపం మేము గొర్రెలం అయిపోయాము అని చెప్పి ఒక గొర్రె పాటను కూడా రిలీజ్ చేసి వాళ్ళ బాధను వ్యక్తీకరించారు. పాపం చాలా జాలేసింది. అంటే ఒక వ్యక్తి ఏదో సమాజానికి ఉపయోగపడతాడేమో, ఆ ఉపయోగపడే పనుల్లో మనం కూడా భాగస్వాములు అవుదాం. ఆ వ్యక్తి మంచోడేమో, అంటే యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలియక అదంతా నిజమేమో అనేసుకుని మొత్తం మీద నమ్మారు. నమ్మిన తర్వాత అసలు విషయం అసలు రంక్ అంతా బయటకు వచ్చింది వాటిది. రాగానే వీళ్ళు పాపం అర్థం చేసుకుని మనం నమ్మేది మంచి వ్యక్తిని కాదు, మనం రాంగ్ రూట్లో ఉన్నాము అని రియలైజ్ అయ్యి పాపం పిల్లలు బయటకు వచ్చేసారు. అయితే వాళ్ళని బీభత్సంగా ట్రోల్ చేస్తూ, బీభత్సంగా ఏడిపిస్తూ, ఆడపిల్లలను కూడా లేకుండా మొన్న లైవ్కి వచ్చిన పాపని ఎంత హింసిస్తున్నారో, ఆ అమ్మాయి నెంబర్ని షేర్ చేసి ఏ రేంజ్లో ఆడుకుంటున్నారో నా దృష్టికి వచ్చింది. ఎట్ ది సేమ్ టైం, అరే మీ వేషాలు ఎక్కడైనా ఏంట్రా పిల్లపో కేశాలు, నా దగ్గర ఏకండి అర్థమవుతుందా? మీలాంటి ఎదవల్ని ఎంతమందిని చూసుంటానంటారు? నా జీవితం నుంచి చదువుకున్న పాఠాలన్నీ మీకు చెప్పా, నా జీవితం తెరిచిన పుస్తకం. మీలాంటి బిల్లి బిత్తర్ల అంజావడుకులు, సారీ మధ్యలో పాపం మీ వాళ్ళు ఏం చేశారు, మిమ్మల్ని వాళ్ళని ఎందుకు అనాలి పాపం? అంటే పెంపకం ప్రాబ్లం ఉంది నాకు అర్థమైపోతుంది. మీకు బుర్ర ఎదగల బేసిక్లీ, మీ తల్లిదండ్రుల పెంపకం బాల, అచ్చోసిన ఆంబోతుల్ని వదిలినట్టు ఊరి మీద వదిలేశారు, కంట్రోల్ చేయట్లేదు మిమ్మల్ని. మీ ముడ్డి మీద నాలుగు పీకి ఇంటి దగ్గర ఎందుకు కూర్చోబెట్టట్లేదో, మీ పేరెంట్స్ ఈరోజు ఎందుకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఆడి పేరేంటో మరి బిల్లి బిత్తర లంజా కూడా, మళ్ళీ అదే వస్తుంది. సారీ బిల్లి బిత్తరం ఉండా అది మళ్ళీ అదే. బూతులనే ఆడపిల్లలకి మీద ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు. మగముండా కొడుకు మీద ఏమైనా ఎందుకు పెట్టలేదు అర్థం కావట్లా. సరే ఏం తిట్టాలి మిమ్మల్ని? ఒరే బూతులు నాకు నోరు తెరిస్తే వచ్చేదే మామూలు మాటల కన్నా, అంటే కోపంగా ఉన్నప్పుడు మొత్తం బూతులే వస్తాయి. ఇగో నెంబర్లు షేర్ చేసుకుని, నెంబర్ చదవనా ఈడెవరిదో, 9515355957 ఇరిటేట్ చేయడంలో నెంబర్ వన్. అంటే నేను నా దాకా వచ్చేసరికి ఇంకా అర్థం కాల, పొద్దున్నుంచి రెస్ట్ లేకపోకుండా పాపం ఫోన్ ఇలా మోగుతూనే ఉంది. ఆ నెంబర్లన్నీ నేను మీకు పెడతాను. ఆ లమ్మిడి కొడుకుని వెనకాల నుంచి మంచిగా వేయకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. మన యాంటీ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ గొర్రెల్ని బాగా వేసుకోవాలి, అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మొగోళ్ళు వేసుకుంటే ఏమంటారు దాన్ని, కోలాడమా? నేను ఇలా ఉంటాను కాబట్టి నేను న్యూట్రల్గా ఉండాలనుకుంటున్నాను. నేను ఏ పార్టీకి చెందను, నన్ను ఏ పార్టీ అయినా కంట్రోల్ చేస్తే నేను కంట్రోల్ అవ్వను అనమాట. అందుకే ఏ పార్టీలకి వెళ్ళి ఏ కండువా కప్పుకుని ఆ ముసుగులో గుద్దులాట మనకి వేయించుకోవాల్సిన అవసరం లేదు.
మనమే ఇంకొకరికి వేస్తాం తప్ప ఒక పార్టీ మీద పార్టీ మనకు ముట్టుకెళ్ళేస్తే మనకు నచ్చదు బేసిక్గా. ఒరే ఆడి పేరేంటి, బిల్లి బిత్రముండా కొడుకాడెవడు, ఏం పేరు అది, నాకు పేర్లు గుర్తుండి సావు. వేదాంత్ గాడు, ఒరే నా కాలు గోరంత లేవు లమ్మడి గొడక, ఏంట్రా వాగుతున్నావు, నీ అబ్బా సాలే, ఎంతమంది పుట్టేవరా నువ్వు, ఒక ఆడదాని మీదకి వచ్చి మాట్లాడుతున్నావు, ఏంటి ఏదో నైట్కి నైట్ వీడియో అంటున్నావు, అసలు సరే నీ పేరెంట్స్ని ఎందుకు లాగడం అని చెప్పేసి అంటున్నా. అంటే నాకు వచ్చే కోపానికి, అంటే హెరాస్మెంట్, అటు తేజస్వి కావచ్చు, మొన్న మొన్న అక్కడ కూర్చున్న ఆ పిల్లకి కావచ్చు, ట్రోలింగ్ ఒక రేంజ్లో నడిపిస్తున్నారు మీరు. మళ్ళీ మీకు అంటే నేను అబ్బాయిలు అబ్బాయిలు వేసుకుంటే ఏమంటారని అన్నాను కదా, మర్చిపోయాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మీకు ఏమి దొరకక అందరూ ఐసోలేట్ చేసేసారు. ఐసోలేట్ ఇన్ ద సెన్స్ మిమ్మల్ని ఒంటరిని చేసేసారు. ఒంటరిని చేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏదో ఒక దానికి ఏదో ఒక గోడ కానుకోవాలి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనగానే ఆ పిచ్చ ఫ్యాన్స్ మేమున్నాం 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 అంటూ ఎగరేసుకుంటా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారు. ఒరే ఎవడికి మాట నన్ను అర్థమవుతుందా, చోరు సాలేగా నీలాంటి యదవులు ఏదైనా దృష్టిలో పెట్టుకుని ఆడేదో సెలబ్రిటీ అయిపోయాడు, ఆడు గొద్దెనకాలు తిరిగితే నన్ను కూడా సెలబ్రిటీ చేస్తారు అని చెప్పి, లేకపోతే కౌశల్ గారు దింగేసే డబ్బులు మనం కూడా దింగేద్దాం, ఇదే కదరా మీ ఉద్దేశాలు, ఇంతకన్నా మంచి ఉద్దేశాలు ఏమున్నాయిరా, బ్లడ్ డొనేషన్ చేసావా లక్షల మందికే, మొత్తం నీ పైనుంచి కింద దాకా లాగేసిన బ్లడ్ లక్షల మందికి సరిపోదురా, ఎంతమందికి చేసింది మీరు బ్లడ్ డొనేషన్లు, ఏంటో లక్షల మందిని వాడుతున్నావు ఏంట్రా, ఎంతకీ మీరు ఖర్చు పెట్టింది 50,000, మీరు కలెక్ట్ చేసిందేమో లక్షల్లోనా, 50,000కి 50,000 ఇచ్చాము 50,000 ఇచ్చామంటే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మన రవితేజ గారు డైలాగ్ అదేంటిది, ఒకసేలప్ప లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి కదా నాకు ఎంత ఇస్తా అని అంటే, అప్పుడు మన ఆ లేడీ ఎవరో అంటుంది, ఈ నూట 16 ఇచ్చేయను అని చెప్పేసి అంటుంది. అలా ఉందరా, మీరు దానాలు చేయరు ధర్మాలు చేయరు, అవునరా, ఏంట్రా నాకు నా అకౌంట్లో డబ్బులు వేస్తావా, ఎవరో డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నాను, అంటే నువ్వు పెయిడ్ ఆర్మీ అని ఒప్పుకున్నావు గా నువ్వు ఈరోజు, నా బ్యాంకులో డబ్బులు వేస్తానంటే నీకు అలవాటులో పొరపాటుగా వచ్చేసింది బ్యాంకులో డబ్బులు వేస్తా అని చెప్పి. ఒరే లమ్మడి కొడక నువ్వెంత, నీ బతికెంత, నువ్వు నాకు డబ్బులు వేయడానికి, నా గురించి తెలుసా, నాకు నాకున్న నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేది ఏంట్రా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలంటే నీ ఆస్తులు రాయాలి, అర్థమవుతుందా, సిగ్గు లేదు శరం లేదు, తిట్టించుకుంటా, లంజ కాదు లమ్మడి కాదు, నా నా అమ్మ నా అక్క నా అలి ఎవరినైనా వేసుకో, సిగ్గే లేదు, వింటా పడతా చూస్తా రీకౌంటర్ ఇస్తా పడు, నీకు నిజంగా సిగ్గు లేకపోతే నాతో అమ్మ నా బూతులు తిట్టించుకోవాలన్న దోలుంటే ఈరోజు నువ్వు ఇదేంటి ఎవరినో తేజస్విని భయపెట్టినట్టు ఆ ఛానల్స్లో కూర్చోబెట్టి అమ్మాయిని దొబ్బినట్టు, శ్రీరెడ్డిని దొబ్బలేవరో, అంత ఈజీ కాదు, నేనే తిరిగి ఉంగబెట్టేస్తా లంచ్ లమ్మిడి గొడక, మీ బతుకులంతరా, అరే నాకు తెలిసి నా వయసులో ఎంత ఉంటుందో నీకు, నిన్న మొన్న పుట్టిన సులిగాడివి నువ్వు నాకు వార్నింగ్లు ఇస్తున్నావు ఏంట్రా, ఏంట్రా నా ఫోన్ నెంబర్లు స్ప్రెడ్లు చేపించి నాకేమన్నా పీకుతావా నువ్వు, ఏంట్రా నువ్వు పీకేది, నేను మహామహా వాళ్ళనే లెక్క చేయను, పిల్లి బెత్తరగాడివి నువ్వు, ఈరోజు నాకు వార్నింగ్లు ఇస్తున్నావు, ఎక్కడుంటారా, నీకు దమ్ముంటే ఆనా కొడుక్కి ఈనా కొడుక్కి ఈ గ్రూపుల్లో ఆ గ్రూపుల్లో నా ఫోన్ నెంబర్లు పెట్టి నన్ను ఏదో పీకుదామని ట్రై చేసి అటు ఏమీ పీకలేక అటు ఏమీ రాలక, నీకు చెప్తున్నా బిడ్డ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అమ్మాయిలకి చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది. నేను ఒకప్పుడు అలిగా తెలంగాణ ప్రభుత్వం మీద అమ్మాయిల ఇష్యూస్ మీద మాట్లాడట్లేదు అని చెప్పి, బట్
అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలా ఇబ్బందిగా ఉంది పలానా వాళ్ల చేత అంటే ఒంగు పెట్టి పోలీసులు నిన్ను దెంగకపోతే, లాఠీలు గుద్దలో దూర్చి నాలుగు గుద్దులు గుద్దకపోతే బిడ్డ ఇంకొకలా ఉంటుంది. ఈరోజు నీ మీద కేసు పెట్టి ఈ మొత్తం ఫోన్ కాల్స్కి నన్నే కాదు తేజస్విని, ఇంకొక అమ్మాయి మొన్న టీవీ 5లో వచ్చి కూర్చుందా అమ్మాయిని, ఆ అమ్మాయిని కానీ ఇలా ఇరిటేట్ చేస్తున్నాడు ఈ వేదాంతు కౌశల్ ఆర్మీ గడు. ఒరే ఒక బాలే ఉంటుంది ఇడికి, ఒరే నీకు నిజంగా మగతనం లేదని చెప్పేసి, అంటే మగతనం ఉండుండొచ్చు బట్ నీకు ఒకటే బాల్ ఉందంట కదరా కౌశల్గా, నీ ముడ్డి ముందు కనీసం రెండు బాల్స్ లేవు. నిజంగా అది తెలిసి పెట్టారో తెలియక పెట్టారో, అరే నీకు బాల్స్, నీకు నిజంగా బాల్స్ ఉన్నవాడు అయితే నువ్వు ఈ పని చేయరా, నువ్వు నిజంగా మగాడి అయితే బుజ్జి అన్నట్టుగా మాట్లాడతారు టూ బాల్స్ ఉన్నవాళ్ళని. నీకు ఒకటే బాల్ ఉంది, నీకు నిజంగా ధైర్యం ఉంటే ఇలాంటి బిల్లి పుత్రలు అంజావడుకులందరినీ నాకు పంపిస్తాయంటరా సొల్లుగా, నువ్వు డైరెక్టర్ గారా డైరెక్ట్గా మాట్లాడు. నేను ఇప్పుడు అమ్మాయిని రంగంలోకి దించాననుకో, నీ గుద్దులో పెట్టుకోవాలి ముఖం తీసుకెళ్ళి యాదవ్వ నా కొడక, ఈ చిన్నపిల్లలందరినీ ఎంటేసుకుని తిరిగి ఈ పిల్లలకు బాగా తిరిచి ఏమనుకుంటున్నారా నీ గురించి నువ్వు సొల్లుగా కౌశల్గా, నువ్వేమైనా పెద్ద ఆగ్గాడు అనుకుంటున్నావు? నా ఇంట్లో నా చెట్టుకున్న ఆకు కూడా రాలదురా, ఆకు కూడా పీకలేవు కౌశల్గా. నేను ఇంత తెగించి మాట్లాడుతున్నానంటే నేను ఆడపిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకోనని చెప్పినప్పుడు అటు ఆ పిల్ల కంప్లైంట్ చేసింది, ఇటు టీవీ 5లో వచ్చిన ఆ పిల్లను ఇరిటేట్ చేస్తున్నారని తెలుస్తుంది. మొన్న అంతకుముందు తేజస్విని ట్రోల్ చేశారు, ఈరోజు ఒక బాల్ ఉన్న ముండా కొడక, ఒక బాల్ ఉన్న యదవనా కొడక, ఈరోజు నీకు ధైర్యం లేక ఇలాంటి బిల్లి బిత్రలు ఏం చేయకూడదు. సారీ 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 సారీ, నాకు ఒకవేళ దయచేసి అలా వచ్చేస్తే నన్ను క్షమించండి, నా కోపం నేను ఆపుకోలేకపోతున్నాను. ఈరోజు అమ్మాయిని నేర్పించే యదవలు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రకరకాలుగా మాట్లాడాల్సి వస్తుంది, క్షమించండి. నీకు గనక మూసుకోకపోతే, కింద మీద మూసుకోకపోతే ఈరోజు నేను జుట్టు నేను పట్టుకుని పోలీస్ స్టేషన్లో వేయాల్సి వస్తుంది. నీ ఇంటికి వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో వేస్తా, నువ్వు సీసీ కెమెరాలు పెట్టుకుంటావో, కెమెరాలతో పెట్టుకుని ముడ్డు దగ్గర పెట్టుకుని రెడీగా ఉంటావో, నువ్వు అమ్మాయిల ఫోటోలు తీసావు కదా బ్లాక్మెయిల్ చేయడానికి, ఎంతమంది అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసావో, అమ్మాయిల దగ్గర ఉన్న అమ్మాయిలతో నువ్వు చేసిన చాటింగ్, ఒరే నువ్వు అమ్మాయిలు పంపించుకుని అమ్మాయిల శరీరం మీద బతికే నువ్వు నీకే ఎంత ఉంటే అమ్మాయిలు రెస్పెక్ట్ చేసి అమ్మాయిలు కాపాడాలి అనుకునే నాకెంత ఉండాలి? నువ్వు బిల్లు బిత్ర గ్యాంగ్ వేసుకుని నా మీద పడతావా? ఆ బిల్లు బిత్ర గ్యాంగ్ ఏమైనా నన్ను ఏమైనా పీకుద్దా? ఆ వేదాంత్ గాడు, ఒరే నీకు నెంబర్, నీ నెంబర్ పంపించరా ఒకసారి, నీకు పబ్లిసిటీ చేతనైతే నేను చేస్తా, పబ్లిసిటీ ఎక్స్పర్ట్ నేను. ఇక్కడ ఏదో అంటారు కదా నన్ను పబ్లిసిటీ కోసమే దింపారు, పలానా పార్టీ దింపింది, పేటీఎం అందిందా, లారీలు ఆపుకున్నారా, ఏదో సొల్లు దొబ్బుతారు కదరా మీకు తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటి. మీరిద్దరూ కలిసి కోలాటం ఆడుకోవాలరా ఒకళ్ళొకళ్ళు ఎర్రి కుక్కలారా. అరే వేదాంత్గా ఏమేమి ఏంటంటో మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు, ఏదో మాట్లాడుతున్నావు ఏంటి లమ్మడి కొడక నువ్వు? నిన్ను పంపించిన ఎర్రిపోకుని తీసుకురారా? ఒక ఆడది ఉంది వాళ్ళ ఇంట్లో, దానికి క్యాన్సర్ వచ్చింది, ఏం వేషాలు వేయాలో వేయకోకోకుండా మొగుడు పక్కదారి పట్టి మొగుడు ఓవర్ యాక్షన్ చేస్తానుంటే ఆ లమడి కొడుకుని కంట్రోల్ చేయాల్సిన పోయి ఎర్రేషాలు వేస్తాను దాన్ని కూడా పీకుతాను మళ్ళీ పెచ్చేషాలు వేస్తే. నీ నువ్వు ఉన్నదేమో పెట్టలా ఉన్నావు, కోతేమో చాలా ఘనంగా వస్తుంది, ఏంట్రో ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నావు? ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడు బిడ్డ. ఎవట్రా ఫేమస్ అవ్వాలనుకుంటుంది నువ్వా, నేనా ఫేమస్ అవ్వాలనుకుంటుంది? వీడు నాకు అకౌంట్లో డబ్బులు వేస్తాడా? ఏంటి నువ్వు కౌశల్ గాడికి ఏదో ఓటేసేస్తే పెద్ద, నువ్వు వేసిన ఓటు కాడు గెలిచేసి ఆడు నువ్వు రాజకీయం చేసేసి ఏదో ఆంధ్ర తెలంగాణని నీ గుద్దలో పెట్టాలని ట్రై చేసుకుంటున్నావు ఏంట్రా? జనాలు వినాలా? నువ్వేమన్నా పెద్ద రాజకీయ నాయకుడువా? జనాలు నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నువ్వు చెప్పిన వాటి అందరికీ ఫోనులు చేసి, అరే ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుంటారా వీళ్ళకి? మన సపోర్టర్స్ అందరూ వీళ్ళని దెంగండి ఒంగోబెట్టి నా కొడకల్ని. 910-83
888-335. వీడికి వీడియో కాల్, వీడియో కాల్స్ చేస్తున్నాడు వీడెవడం. తెలివైన ముండ. (9) 8696-66394 (6360-435267) 8121-888-995 (9) 8696-66394 ఓయ్ అబ్బో 6381-502-004 6381-502-004 (9) 5900-88127 (9) 3981-48852 (9) 8981-8989 వీళ్ళందరినీ ఒంగోబెట్టి వేసుకోకపోతే నేను ఫీల్ అవుతాను. శ్రీరెడ్డి తమ్ముళ్ళు ఉన్నారు కదా, మీరందరూ నన్ను అభిమానిస్తారు కదా, మీరందరూ నన్ను నమ్ముతారు కదా, నన్ను నమ్మేవాళ్ళు ఉన్నారు కదా ఎంతో కొంత. అంటే ఆ వన్ బాల్ ఉన్న గొర్రెని నమ్మారు. నిజంగా మమ్మల్ని కూడా నమ్మండి. ఇలాంటి వాళ్ళందరినీ వేసుకోవాలి. మీరు వేసుకోకపోతే నేను ఫీల్ అవుతాను కదా, శ్రీరెడ్డి అక్క ఫీల్ అవుతుంది కదా. మరి వీళ్ళందరినీ ఒంగోబెట్టేయాలి. వీళ్ళు ఫోన్లు చేసిన వాళ్ళందరికీ మనం స్క్రీన్ షాట్లు పెట్టుకుందాం. స్క్రీన్ షాట్లు పెట్టిన తర్వాత ఆ వేదాంత్ గారి నెంబరు మనకి, మన తమ్ముళ్ళు కొంతమంది టచ్లో ఉన్నారు, వేదాంత్ గారి నెంబర్ ఒకసారి పంపించండి. ఆడియో స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏం చేసుకోలేం, కానీ స్విచ్ ఆఫ్ చేయకుండా నెంబర్ ఏమైనా దొరికితే కనుక ఇమీడియట్గా ఇవ్వాలి నాకు. ఆడి మీద ఇప్పుడు కేసులు బుక్ చేయకపోతే ఇలాంటి పిచ్చి కుక్కల్ని మనం జనాల్లో ఇలా వదిలేస్తే ఆడపిల్లల మాంసాలు తినే ఇలాంటి ఎదవల్ని సపోర్ట్ చేసే ఎదవలు కూడా ఎదవలే. సో దయచేసి ప్రజలారా, ఏదో నా ఒరే అక్క అని చెప్పిన తర్వాత శ్రీరెడ్డి అక్క అని పిలుస్తూనే నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవరా. నీకు అసలు చెన్నై వెళ్ళిపోయానా, చెన్నై వెళ్తాను రా, నా ఇష్టం రా, నేను చెన్నై కాదు అమెరికా వెళ్తా లేదా దుబాయ్ వెళ్తా, నా ఇష్టం, నేను ఎక్కడికో వెళ్తా. నీకెందుకు రావులేగా, నిన్ను ఏమన్నా అడిగానా టికెట్ డబ్బులు ఏమన్నా, లేకపోతే నాకు అక్కడ సబ్బు లేదు, నూనె లేదు, లేకపోతే డైర్ లేదు అని నీకేమన్నా ఫోన్ చేసి నాకేమన్నా డబ్బులు వేయించుకున్నానా. నీకు అకౌంట్లో వేయాలని డబ్బులు దోలుగా ఉంటే మా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు డబ్బులు లేని వాళ్ళు, వాళ్ళందరికీ డబ్బులు వద్దు కానీ మరి నువ్వు దానవేరే సూరకర్ణవు కదా. మీరు ఇప్పుడు వరకు ఖర్చు పెట్టిన 50,000 ఈ అదొక ఊర్లు దొబ్బుతారా, ఇలా అమ్మడి కొడకల్లారా. ఏంటి పక్కకి వెళ్ళి ఆడుకోవాలా, మీరు ఏం మాట్లాడుతున్నారా అమ్మాయిలతో. అమ్మాయిలు కౌశల ఆర్మీ అని చెప్పేసి ఏదో ఎగేసుకుంటూ వచ్చిన ఆడపిల్లల్ని, అమాయక ఆడపిల్లల్ని మీరు ఫోన్ నెంబర్లు తీసుకుని, ఒరే మీ దాకా ఎందుకురా, ఆర్మీ ఏంట్రా బొక్కలో ఆర్మీ మీ అబ్బా, మీ ఓ ఆడున్నాడు కదా అసలైనోడు కౌశల్ గాడు, ఆడుకుంటుంది పెళ్ళి, ఆడు కోఆర్డినేటర్ అయ్యి ఆడు ఒకప్పుడు కోఆర్డినేటర్ అమ్మాయిలను సప్లై చేసుకునేవాడు ఆడు. ఆడి చరిత్రలు తెలుసా మీకు, ఆడు అసలు ఎన్ని ఎదప్పనలు చేశాడో తెలుసా, ఎలా మాట్లాడతాడో తెలుసా మీరు. మీకు ఎర్రి ముండా గొర్రెల్లాగా మీరు నమ్మి ఆడిది పట్టుకుని చీకే బదులు మీకు ఇంకేం దొరకలేదా చేయడానికి, ఈ అదవ నా కొడక, ఈడొచ్చి మళ్ళీ నాకు మళ్ళీ ఎర్రి సలహాలు గొర్రె నా కొడక అని నీకు గుద్ద పగిలిపోతుంది చెప్తున్నాను. ఇమీడియట్గా ఆ నెంబర్ పంపించి ఆడి సంగతి ఏంటో చూద్దాము, తొందరగా కానివ్వండి. మరి నీ వలన కానీ సమాజానికి, కౌశల్ గాడి వలన కానీ సమాజానికి ఉండే ఉపయోగం ఏంటో నువ్వు చెప్పు. పోనీ ఈ పలానా ఉపయోగం ఉంది అందువలన మనం మాట్లాడకూడదు కౌశల్ గాడి గురించి వీడి గురించి అని చెప్పేసి నేను అంటా. మీ వలన ఉపయోగం ఏంట్రా సమాజానికి ఒకటి చెప్పు. ఆర్మీ అని పెట్టుకున్నారు కదా, బ్లడ్లు తీసేసి ఇచ్చేస్తారా. ఒరే ఈ తమ్ముళ్ళు ఫస్ట్ ఈ వేదాంత్ గాడిని పైనుంచి కింద దాకా ఉన్న బ్లడ్ అంతా లాగేసి లేనోళ్ళకి అలాగే మొత్తం అందరికీ పంచిపెట్టండి ఈయన కొడుకు బ్లడ్. అసలు ఈయన కొడుకు బ్లడ్ పంచిపెట్టినా కూడా అలాంటి బ్లడ్ ఎక్కిన వాళ్ళు ఏమైపోతారో ఏందో మళ్ళీ. ఈడి క్యారెక్టరు, ఈడు పబ్లిసిటీ పెచ్చ, ఈడు మళ్ళీ నాకు ఎర్రుపు కౌరులు చెప్తున్నాడు ఎర్రి నా కొడుకు. ఒరే నీకు ఆడికి ఎన్ని జబ్బులు ఉన్నాయో, నీకెన్ని జబ్బులు ఉన్నాయో, ఇలా బ్లడ్లు దానం చేయడం కూడా అంత మంచిది కాదు. మీలాంటి బ్లడ్ ఎక్కించడం కూడా జనాలకు అంత మంచిది కాదు. ఇది హెల్దీ వాతావరణం కాదు.
వాళ్ళకి హెల్దీగా ఉండలేరు. దయచేసి నువ్వు వెంటనే నోరు మూసుకుని, ఇదేంటి ఆ పిల్ల పువ్వులు అయ్యే ఉన్నాయి కదా, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎవరు ఇళ్లలో వాళ్ళని డ్రాప్ చేసి నోరు మూసుకుని ఉండకపోతే ప్రతి ఒక్కళ్ళు జుట్టు పట్టుకుని పోలీస్ స్టేషన్లో వేయాల్సిన రోజులు వస్తాయి చెప్తున్నా. నువ్వు నాకేదో ధమ్కీలు ఇవ్వాలని ట్రై చేసి నీ గుద్ద వాసిపోయేలాగా నువ్వు ఈరోజు చేసుకోకుండా ఉంటే చాలా బెటర్. అర్థమవుతుందా? ఏదో ఫ్యాన్స్ బొక్క అని చెప్పేసి తిరిగే ముందు మనకు కూడా బుద్ధి ఆడవాలి. మనం ఏ చంద్రబాబు నాయుడు అలా చేయొచ్చు కదా, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడచ్చు కదా, అదేంటి ఆ ధోని గాడు ఇలా కొట్టచ్చు కదా, విరాట్ కోహ్లీ ఇలా మేనేజ్ చేసి ఉండొచ్చు కదా, దూరం నుంచి కూర్చుని ఎర్రి కవర్లు మేము కూడా చెప్తాం. రంగంలోకి దిగిన తర్వాత మీరు ఎన్ని సేవలు చేశారు, ఏం పీకారు అది చెప్పండి మాకు. అంతేగాని గొర్రెల్లాగా ఏదో ఒక 10 గొర్రెలు అట్ తెలిసినాయి కాబట్టి 11 గొర్రెలాగా నువ్వు వెళ్ళిపోవడం కన్నా ఆడ అసలు ఏం పీకాడు, ఆడ చరిత్ర ఏంటి, ఆడేంటి, ఆడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని తెలుసుకుంటే బెటర్. నీకేదో ఉంది కదా అని చెప్పేసి గొర్రెల్లాగా మీ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసి ఏంటి ఆడేంటి ఆడ మొన్నటి దాకా ఏంటి ఏంటి, శ్రీరెడ్డి కూడా ఏంటి అంతకుముందు దాకా ఎందుకు నమ్మాలి? మాట్లాడినప్పుడు నమ్మండి, చరిత్ర ఏమైనా ఉంటే చూసుకోండి అంతే. నేను ఏ ఎలాంటి కుటుంబంలోంచి వచ్చాను, నేనేంటి అనేది చాలా క్లియర్గా చెప్పా. అతను విగ్గు పెట్టుకుని పెద్ద హీరోలేగా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను మంచోండి, మీ దగ్గర ప్రూఫ్ ఉందా, మీ దగ్గర ప్రూఫ్ ఉందా, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, వీడి తప్ప ఏమి చెప్పరు. ఏమండి మీరు ఊరుకోండి, మీరు ఊరుకోండి, మీకు మీరు బీపీ తెచ్చుకోకండి, మీడియా ఉంది, మీడియా ఉంది అని చెప్పి వాళ్ళ ఆవిడ. వాళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. క్యాన్సర్ కంట ఆమె ఆపరేషన్ చేయించుకోవడానికి ఎంత ఇదో చూడండి. ఆవిడ క్యాన్సర్ వస్తే కూడా ఈయన హీరో అయ్యే వరకు చూడకోకుండా ఉండాలని చూడాలని ఉండంట. ఈమె ఎంత కమర్షియల్ వ్యక్తో అర్థమవుతుంది. మాకు వచ్చిన ఆఫర్లు పాడు చేసేసారు, మాకు ఇది పాడు చేస్తారు, అది పాడు చేస్తారు, ఇది పాడు చేస్తారు. నిన్ను విగ్గు లేకోకుండా ఒక్కసారి అంటే విగ్గు పెట్టుకోకుండా యాక్ట్ చేయగలిగే దమ్ముందా సినిమాల్లో? సినిమాల్లో నువ్వు హీరో అంటున్నావు కదా, హీరోల్లో ఆఫర్లు పోయినాయి అంటున్నావు కదా, వాళ్ళకి విగ్గు అని తెలిసిపోయినట్టుంది, అందుకే పోయింది నీ ఆఫరు. మరి జోకులు వేస్తా పోతే, టార్గెట్లు చేస్తా పోతే మీకన్నా బాగా, మీకన్నా అంటే నువ్వు తలదన్నితే తాటిందనే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు, సొల్లు కవులు దొబ్బద్దు. ఇక నుంచి శ్రీరెడ్డికి ధమ్కీలు ఇవ్వాలని ట్రై చేయకండిరా. నీకే కాదు వేరే పార్టీలకు కూడా కొంచెం ఉంది, వాళ్ళకు కూడా ఇచ్చే ధమ్కీలు ఉన్నాయి తొందరలో. మన అంతకి ఎందుకు మర్చిపోయిన, మనం శ్రీరెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? శ్రీరెడ్డి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలను. ఎందుకంటే ఎవరు డప్ప ఆడు కొట్టేసుకునే బదులు, అంటే ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ అంటారు కదా, ఎవరి డప్ప ఆడు కొట్టండి అహే అని. అందుకని మీ డప్పులు మీరు కొట్టుకుంటున్నారు, నాగబాబు గారు డప్పు నాగబాబు గారు కొట్టేస్తున్నారు. అండ్ ప్రతి పార్టీకి కొంతమంది ఉంటారు స్పోక్స్ పర్సన్స్, వాళ్ళందరూ ఓ స్పోకేస్తుంటారు తెగ. వాళ్ళు స్పోకేటప్పుడు మనం కూడా స్పోకాలి కదా ఏదో ఒకటి, వాళ్ళకి కౌంటర్ స్పోక్ ఇవ్వకపోతే మళ్ళీ బాగోదు కదా. అందుకని మనం కూడా ఒక ఛానల్ పెట్టుకున్నాం, మరి తమ్ముళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి, చెల్లెళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మనం ఇచ్చే వాయింపు మనం ఇస్తూ ఉండాలి. నేను ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు నా వీడియోలు చూస్తారు కాబట్టి ధమ్కీలు ఇచ్చుకునే వాళ్ళు, అంటే నేను ఎవరికైతే ధమ్కి ఇచ్చానో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఏమనేసింది ఏమనేసింది అని గోక్కుంటూ చూస్తారు కాబట్టి దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఒరే, ఒకటి దానం చేస్తా, ధర్మం చేస్తా, బ్లడ్ డొనేషన్స్ చేస్తా, ఇది చేస్తా అది చేస్తా. రాజకీయ నాయకులు చేయగలరు ఎందుకంటే ఫండ్స్ ఉంటాయి కాబట్టి. మీ బతుకులకి మీ స్థాయికి మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే సొల్లాలి. అంతకు మించి ఎక్కువ సొల్లితే కట్ చేసేస్తారనమాట, అంటే సొల్లికి దగ్గరగానే ఉంటుంది ఆ పదం కూడా. అందుకని ఎక్కువ సొల్లకు, అర్థమవుతుందా? అసలే నీ సొల్లు కింద ఒకటే బాల్ ఉందంట, అందుకని జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటుంది. లేదా దిలీప్ సుంకర్ వచ్చి మాట్లాడాడు, ఆ బొంగరం వచ్చి మాట్లాడింది, ఈ వంకరకాయ ఏదో వచ్చి మాట్లాడింది, ఈ పిచ్చకాయ ఆ పిచ్చకాయ వద్దురా, ఎవరు ఏం పేకలేరు. మీలో నిజాయితీ ఉందా మిమ్మల్ని నమ్ముతారు, టైం లేట్ అయినా సరే నమ్ముతారు, టైం వస్తుంది. అంతేగాని నేను ఇదేంటి సేవా కార్యక్రమాలు చేసి పబ్లిసిటీల కోసం పాకులాడి ఎన్ని రోజులు రా,
ప్రకృతి అనేది ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది. నువ్వు నిజంగా చేయగలిగేవాడు అయితే, ఒరే నువ్వు నన్ను అడిగేవు కదా సోషల్ సర్వీసెస్ నేనేం చేస్తాను అని, మీ కౌశల్ గార్డ్ లాగా నేను అన్ని పబ్లిసిటీలు చేసుకుంటా, ప్రతిదానికి ఒక గుట్టు అనేది ఉంటుంది, అర్థమవుతుందా? కొన్ని గుట్టుగా దాచుకోవాలి, ఈ చేత్తో ఇచ్చేది ఈ చేత్తో తెలియాల్సిన అవసరం ఏంలా, అర్థమవుతుందా? సో మీ గుడి అనక నా సామి వ్యవహారాలకి నేనే చెక్ పెడతా. ఇంకో ఈడెవడో పాపం ఈడికి కూడా కావాలనుకుంటా డోసు. 888-581-899 ఈయన కూడా వేసుకున్నామా మంచిగా, పాపం ఈడికి కూడా బాగా దోలగా ఉంది. సో నేను చెప్పేది ఒకటే, దానాలు గుప్తంగా ఉండాలి తప్ప పబ్లిసిటీల కోసం, నువ్వేదో హీరో అవ్వడం కోసం, నువ్వేదో పాపం నీకేదో పబ్లిసిటీ మీద వచ్చి ఆ పబ్లిసిటీ మీద పింకులు తినేసేద్దాము, మళ్ళీ నేమో దాని మీద రాజకీయంగా వెళ్ళిపోయి మనం ఎమ్మెల్యే ఎంపీ పదవులు తెచ్చేసుకుందాము. అబ్బాబాబాబా, నీ ప్లాను నీ ఆవిడ ప్లాను మామూలుగా లేదురో, అసలు మీరు మామూలు ప్లాన్ వాళ్ళు ప్లాన్ కాదు అసలు మీది. సరే ఇదే మాట్లాడాలనుకున్నా. దయచేసి ఈ కంటెంట్ని ఎవరు కాపీ చేసి ఎవరు పంచుపడుద్ది, మీరు పంచుపడిద్ది అంటే మీరు రాడ్డు దిగుద్ది అంటాం అప్పుడు. అందుకని మనకు కూడా ఒక ఛానల్ వచ్చింది కాబట్టి ఈ కంటెంట్ను కాపీ చేసుకుని మిస్యూజ్ చేశారంటే మాత్రం దవడ పగిలిపోతుంది, వాళ్ళ మీదకి స్ట్రైక్లు వెళ్తాయి, అర్థమవుతుంది కదా? మీరు ఏమన్నా వాక్కోవాలంటే మీ ఛానల్స్ పెట్టుకుని మీరు వాక్కోండి, దానికి మళ్ళీ మేము కౌంటర్లు ఇస్తాం. నెక్స్ట్, మా పావుల అంకుల్ మీద పోటీ చేస్తున్నావో లేదో చెప్పండి. పోటీ ఎందుకు హే, ఒకసారి వాళ్ళ వేరు మహిళ ఏదో చెప్పినట్టు నేను ఒక అరుపు అరిస్తే చాలు టాపీమని చచ్చిపోతారు. ఉపేందర్ హాయ్, హాయ్ సూర్య, భవానీ నాయుడు, ఏంటో చాలా పోగుతుంది ఇవన్నీ, నేను బ్లాగ్ చేద్దాం. నీ రింగ్ టోన్ బాగుంది, థ్యాంక్ యూ. నా రింగ్ టోను సావిత్రి గారి మీద అభిమానంతో పెట్టుకున్నది, అంతేగాని నేను మహనట్టినని కాదు. క్యూటా, నేను క్యూట్గా కూడా కనిపిస్తానా అప్పుడప్పుడు? వెరీ నైస్, స్వీట్, క్యూట్. భాష అర్థం కాని వాళ్ళకి అలాగే ఉంటుంది మనిషి మొహాన్ని చూస్తే. ఏంటి వేస్ట్లో సింగం మనీ మనీ, వాడి గురించి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకున్నావు? ఓకే రావూరి, అంటే మనం టైం వేస్ట్ చేసుకోవడం కాదు బ్రో, అక్కడ పిల్లలందరూ వీడి వెనకాల తిరిగి వాళ్ళ భవిష్యత్తులో వదిలేసి ఏదో ఇడు పీక్తాడు పొడుస్తాడని చెప్పేసి ఎర్రగొర్రెల్లా నమ్ముతున్నారు పాపం. సింధు సింధు హాయ్ అక్క, నువ్వు సూపర్, థ్యాంక్ యూ సింధు. సునీల్ దరా హాయ్. శ్రీకాంత్ యాడ్కి పింటు హాయ్ శ్రీ, ఎం ఫ్రమ్ బెంగళూరు హాయ్. ఎం రెహమాన్ హాయ్. విజయ్ కుమార్ గారు హాయ్. వెరీ నైస్ అశోక్ ఎన్టీఆర్, థ్యాంక్ యూ. సూర్య రియలీ అక్క, మీరు రెవల్యూషన్, మీరు ఓకే రెవల్యూషన్. శ్రీ, ఐమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. మధు కోనేరు. హర్ష గారు హాయ్. సన్నీ, హర్ష సన్నీ. పెద్దపాటి బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. గంగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు పొగిడే వాళ్ళను బ్లాక్ చేయడం ఎందుకు అండి, ఉంచొచ్చు కదా, చూద్దాం ఎంతవరకు పోతుందో. అబ్బా నీకు చాలా బాగా టైంపాస్ దొరకగా ఉన్నట్టుంది, మాకు అంత ఓపిక లేదు ఆయన. సుబ్బారెడ్డి, గోపిరెడ్డి, వీళ్ళు అనుకుంటున్నారు నాయుళ్ళు పేరు చెప్పి, రెడ్లు పేర్లు చెప్పి, లేకపోతే చౌదరీల పేర్లు చెప్పి ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏదో భజన చేసేసి అదేంటి వీళ్ళెవరికి ఓట్లు లేవు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు అని క్రియేట్ చేయడానికి, రెడ్లో రెడ్లు గొడవలు పెట్టడానికి ఈ ఫేక్ ప్రొఫైల్స్ ఒకటి పిచ్చి పిచ్చి పిచ్చిగా ట్రై చేసుకుంటున్నారు. నిన్ను చూస్తే నా హార్ట్ బీట్ పెరిగిపోతుందా, యూ సో గార్జియస్. నీకు కాదు పెరగాల్సింది అవతల వర్గానికి. బేబీ యూ డోంట్ హ్యావ్ రైట్స్ టు టాక్ అబౌట్ మై బాస్,
Okay, now do your work first. మా ఎలక్షన్స్లో మీ సపోర్ట్ ఎవరికి? ఇప్పుడు దాని గురించి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు నేను అది మాట్లాడేశాను అనుకోండి, ఇది నా ఓన్ ఛానల్లో మాట్లాడట్లేదు, ఒక ఛానల్ వాళ్ళకి ప్రామిస్ చేశాను వాళ్ళతో ఈ టాపిక్ మాట్లాడతానని. పాపం ఒరే మర్చిపోయాను రో, ఈ ఛానల్ అంటే గుర్తొచ్చింది. ఒరే లమ్మిడి కొడక, ఒరే లౌడాగా నీ అబ్బా ఏం మాట్లాడుతున్నారా, నేను డబ్బులు తీసుకుంటున్నాను ఆ ఛానల్స్ దగ్గర నుంచి. ఒరే నువ్వు గనక ఏ ఒక్క న్యూస్ ఛానల్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి కానీ ఒక్క పైసా నేను తినున్నాను అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే, నీకేదో పెద్ద సర్కిల్ ఉందని ఫీల్ అవుతున్నావు కదా, నీ సర్కిల్ అందరినీ ఉపయోగించి, నీ కౌశల్ గారి సర్కిల్ అంతా ఉపయోగించి ఒక బాల్తో దేక్కుంటే వెళ్ళి చూసుకుని రమ్మని చెప్పు. నేను ఒక్కళ్ళ దగ్గర నుంచి అయినా ఒక రూపాయి అయినా తీసుకున్నానేమో. ఒరే నా గురించి నీకు తెలియక చాలా వాగుతున్నావురా, నా బ్యాక్గ్రౌండ్ నాకు ఉందిరా, నా నేను డబ్బుల కోసం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు అస్సలు లేదురా. నువ్వు దయచేసి నా బ్యాక్గ్రౌండ్ చీప్ చేయి, నీ అంత చీప్ నా కొడుకు కూతుర్ని కాదు నేను. ఎవరో ఇచ్చే 1000 రూపాయలకి 5000కి ఇదేంటి ఆ ఛానల్స్లో వెళ్ళి కూర్చుని నా వాయిస్ని వృధా చేసుకోవాల్సిన అవసరం అంత నాకు అంత లేదురే. నా బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు, పెచ్చనాటకల్ ఈకు. I'm commenting more than 10 times but you don't read my comments. Lakshman Naika. Hi. Mottame jadaven abba. Reddy madam super. Raju Darni. Hi. Bogaraju Balaraju. Thank you andi. You are real fighter Sri Reddy. Really you are great akka. Thank you. You know Tamil madam? Ippudu 4 nalalo ento ostu koncham ostu nalla irukingla ante. Me favorite hero evaru? ప్లీజ్ చెప్పండి. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను బాగా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను ట్రస్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో దయచేసి నిజాలు తెలుసుకోండి అండ్ ఒకళ్ళని నమ్మే ముందు ఒకసారి ఆలోచించుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసుకోండి. పిచ్చి పిచ్చిగా నమ్మద్దు ఎవరికి ఫ్యాన్ ఫాలోయింగ్. నాకు కూడా నాకేమన్నా ఫ్యాన్స్ ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే నా శ్రేయోభిలాషులు ఉన్నా మనం ఎక్కడి వరకు అంటే సోషల్ మీడియా వరకే, మరీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళని సైన్యంగా తయారు చేసుకుని వాళ్ళని వాడుకునే హక్కు ఏ హీరోకి కానీ లేకపోతే ఏ ఒక్క హీరోయిన్కి కానీ ఏ ఒక్కళ్ళకి హక్కు లేదు. మీ జీవితాలు చాలా వాల్యుబుల్. మీరు మీ పేరెంట్స్కి మీకు మాత్రం అంటే మీ సమయం పోయిందనుకోండి, ఆ తర్వాత చదువుకోలేదని ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు. సరిగ్గా చదువుకోండి, మంచిగా ఉండండి. బాయ్.